అప్పుడు తాబేలు కాకితో ఈ ఎలుక ఎవరు నీకు సహజ ఆహారమైన ఈ ఎలుక నీ కడుపులో ఉండటానికి మారుగా నీ వీపు మీద ఎందుకున్నది దాన్ని నువ్వు ఎందుకు మోసుకువచ్చావు ఇందుకు అసాధారణమైన కారణం ఏదో ఉండి ఉండాలి అన్నది ఈ ఎలుక పేరు హిరణ్యకం నా ఆప్తమిత్రుడు ఇతను ఏదో కష్టంలో ఉండి నీకోసం వచ్చాడు నేను అడిగితే అదంతా పెద్ద కథలెమ్మన్నాడు అందుచేత అదేంటో నాకు తెలియదు అన్నది కాకి కాకి తాబేలు కోరగా హిరణ్యకం తన కథ ఇలా చెప్పసాగింది దక్షిణ దేశంలో మహిళారూప్యం అనే నగరం ఉన్నది అక్కడ ఒక గొప్ప శివాలయం ఉన్నది దాని సమీపంలోనే ఒక మఠం ఉన్నది అందులోని ఒక గదిలో చూడాకర్ణుడు అనే ఒక సన్యాసి ఉండేవాడు అతను రోజు భిక్షాపాత్ర తీసుకొని నగరంలో భిక్ష ఎత్తేవాడు నగరంలో అనేక మంది ధనికులు ఉండటం చేత అతనికి చక్కెరతోనూ బెల్లంతోనూ చేసిన మిఠాయి వస్తువులు దానిమ్మ మామిడిలాంటి మంచి మంచి పళ్ళు దొరికేవి అందులో కొద్ది భాగం మాత్రమే తాను తిని భాగం భిక్షాపాత్రలో భద్రపరిచి దాన్ని గోడకు ఉండే కొయ్యి చిలుకకు తగిలించేవాడు రాత్రివేళ నేను నా అనుచరులు వెళ్ళి ఎగిరి భిక్షాపాత్రలోకి దూకి రుచిగల ఆహారాన్ని తినేసేవాళ్ళం ఇంతలో ఒకనాడు ఆ సన్యాసిమిత్రుడొకడు బృహస్పతి అనేవాడు చూడవచ్చాడు ఆ మనిషి శరీరము పొట్ట విపరీతంగా లావుగా ఉండేవి సన్యాసి చూడాకర్ణుడు బృహస్పతితో మిత్రమా ఇన్నాళ్ళు ఎక్కడెక్కడ తిరిగావ్ ఏమేం చూసావు అన్నాడు ఎంతో కాలం క్రితం కార్తీక పౌర్ణమి నాడు పుష్కర తీర్థంలో నువ్వు నేను స్నానం చేసిన సంగతిని గుర్తుండుంటుంది ఆ జనసమర్థంలో మనిద్దరము చీలిపోయి ఒకరినొకరు మరి కలుసుకోలేకపోయాం అటు తర్వాత నేను హరిద్వారము ప్రయాగ కాశీ మొదలైన తీర్థాలు సేవిస్తూ ఎన్నో వింతలు చూశాను అంటూ ప్రారంభించి బృహస్పతి చెప్పుకుంటూ పోయేటప్పుడు నేను భిక్షాపాత్రలో ప్రవేశించి పదార్థాలు ఆరగిస్తుంటే సన్యాసి నన్ను భయపెట్టడానికి తన కర్రతో భిక్షాపాత్ర మీద కొట్టాడు అది చూసి బృహస్పతి విసుక్కుంటూ ఇదేంటి మిత్రమా నన్ను చెప్పమని ఆ కర్రతో అలా చప్పుడు చేస్తావెందుకు విసుగు పుట్టుతున్నదా అన్నాడు దానికి చూడా కర్ణుడు ఆగ్రహించుకు మిత్రమా ఒక ఎలుక తన అనుచరులతో సహా వచ్చి భిక్షా పాత్రలోకి తూకి నేను దాచిన ఆహారమంతా తినేస్తున్నది అన్నాడు అక్కడ ఒక్క ఎలుకే ఉన్నదా లేక చాలా ఉన్నాయా అని బృహస్పతి అడిగాడు ఇతరు ఏలుకలు ఉన్నాయని గాని వాటిని నేను అంతగా పట్టించుకోను ఇది వాటికి నాయకుడు దానికి నేనంటే ఏమీ లక్ష్యం లేదు అన్నాడు చూడాకర్ణుడు దాని ధైర్యానికి బలమైన కారణం ఉండే ఉండి ఉంటుంది వెనకటికి బ్రాహ్మణి నువ్వుపప్పుకు ముడి నువ్వులు మారకం తీసుకున్నదంటే దానికి కారణం ఉండనే ఉన్నది కదా అన్నాడు బృహస్పతి ఏంటా కదా అని చూడాకర్ణుడు అడిగాడు బృహస్పతి ఇలా కథ చెప్పాడు నువ్వుపప్పుకు ముడి నువ్వులు ఒక వానాకాలం నేను ఒక పట్టణంలో ఒక బ్రాహ్మణుణ్ణి అతని ఇంట వానలు వెళ్ళిపోయిందాగా ఉండనియమన్నాను బ్రాహ్మణుడు సరే అన్నాడు ఒకనాడు ఆయన తన భార్యతో రేపు దక్షిణాయాణ పుణ్యకాలం వస్తుంది సంక్రమానికి బ్రాహ్మణులను పిలిచి భోజనం పెడతాం అన్నాడు ఆమె మనకే తినటానికి లేకపోతే బ్రాహ్మణులకేం పెడతాం అన్నది అలా అనకు పేదవాళ్లు కూడా ఉన్నంతలో అర్హులకు పెట్టాలి పొదుపుగా ఉండటం తప్పులేదు కానీ దురాస పనికిరాదు దురాసతోనే కదా నక్క ప్రాణాలు తీసుకుంది అన్నాడు భర్త ఏమిటా కదా అని భార్య అడిగింది భర్త ఇలా చెప్పాడు దురాస గల నక్క ఒకనాటి ఉదయం ఒక వేటగాడు అరణ్యంలో ఒక అడవి పందిని బాణంతో కొట్టాడు అది ఆ దెబ్బకు వెంటనే చావక వేటగాడి మీదకు వచ్చింది వాణ్ణి పడదోసి పొట్ట చీల్చి చంపేసింది కాని కొద్ది క్షణాలకు అది కూడా రక్తం కోల్పోయి వేటగాడి పక్కనే చచ్చపడింది ఇది జరిగిన కొద్దిసేపటికి నక్క అటుగా వచ్చి ఆహా ఏమి నా అదృష్టం ఈ సవాలను సాధ్యమైనంత హెచ్చు కాలం తింటాను ఈ పూటకు ఈ విల్లుకు కట్టిన అల్లెతాడు కట్టుతాళ్ళు తింటే కడుపు నిండుతుంది అనుకున్నది అది మెల్లిగా నేల మీద నుంచి విల్లుని ఎత్తి ఒక చివర ఉన్న కట్టుతాళ్లు కొరుకుతూ ఉట్టుడియంగా దొరికిన సొత్తునైనా మందులాగా పొదుపుగా వాడాలి కాని దులాభ చేయరాదు అనుకున్నది కాని అది కట్టుతాడు కొరికేసిన మరుక్షణం విల్లు తన్ని దాన్ని అంగుడులో నుంచి తలలోకి దిగబడి ఆ నక్క కాస్త అక్కడే చచ్చింది